हाय अंडी, ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ బటనీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ కర్రీ కోసం ఈ సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఈ క్యాలీఫ్లవర్కి ఇగోండి ఇన్ని బటానీలు తీసుకున్నాను. ఇవి ఎండు బటానీలు అండి. వీటిని 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అదే మీ దగ్గర పచ్చి బఠానీలు ఉంటే ఇన్స్టెంట్గా కూర చేసేసుకోవచ్చండి, నానబెట్టక్కర్లేదు. ఇప్పుడు కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసానండి. వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసి ఆ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. ఇలా సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ ఉంచండి. ఇలా ఉంచడం వలన కాలీఫ్లవర్లో పురుగులు ఏమైనా ఉంటే వాటర్లోకి వచ్చేస్తాయండి. అలాగే ఫ్లవర్ పైన పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలు చేసి వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ అంతా కలిసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి తీసుకుని ముక్కలు కట్ చేసి వేసానండి. కొంచెం కరివేపాకు, 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని సన్నని మంటపై వేగనివ్వండి. 1-2 మినిట్స్ మూత పెట్టి ఇలా వదిలేద్దామండి. ఇలా మూత పెట్టడం వలన ఉల్లిపాయ బాగా మగ్గి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ 2 మినిట్స్ నుంచి మగ్గుతుందండి. ఇప్పుడు ఇందులోకి బఠానీలు వేసేస్తున్నాను. ఈ బఠానీలు నేను ముందు ఉడకబెట్టలేదండి, 8 అవర్స్ నాన్నీ కదండి, మెత్తగానే ఉన్నాయి అందుకని ఉడకబెట్టలేదు. ఉడికిపోతాయండి కర్రీలో ఇవి. కొన్ని బఠానీలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నవి అయితే గట్టిగా ఉంటాయండి. అటువంటి వాటిని ముందుగానే ఉడకబెట్టుకుని అప్పుడు కర్రీలో వేసుకోండి. బఠానీ వేసుకున్న తర్వాత కూడా 1-2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచుదామండి. 2 మినిట్స్ నుంచి బఠానీ మగ్గుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అటు ఇటు కలుపుకుని ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ ముక్కలతో పాటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పావు స్పూన్ ఉంటుందండి. ఎక్కువ అవసరం లేదండి అల్లం వెల్లుల్లి, ఇందులోకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఇదంతా బాగా కలుపుకునండి. మూత పెట్టుకుని స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి. 5 మినిట్స్ ఇలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి. చూడండి, కాలీఫ్లవర్ ముక్కలు మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలుపుకునండి. కారం బాగా పట్టుకుంటుందండి ఇలా కలిపితే. ఇప్పుడు ఇందులోకి ముక్కలు మొలిగేంత వాటర్ వేసుకోవాలండి. చూడండి నేను ఎంత వాటర్ పోసానో. ఇలా పోసుకున్న తర్వాత అండి దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టుకోండి. 1-15 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి కర్రీ. 15 మినిట్స్ తర్వాత చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూడండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోని ఉప్పు కారం సరిపోయినా లేదో టేస్ట్ చూద్దామండి. మీరు కూడా ఇదే టైంలో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి దీన్ని కలుపుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడకనివ్వండి. మీ దగ్గర ఏ గరం మసాలా ఉన్నా వేసుకోండి, బిర్యానీ మసాలా అయినా బాగానే ఉంటుందండి. కానీ వెజ్ కర్రీస్కి మసాలా కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి వేసుకున్నట్టు వెజ్ కర్రీస్కి వేసుకోకూడదు. చూడండి 5 మినిట్స్కి కర్రీ ఇలా ఉడికిందండి. ఇందులో వాటర్ కూడా లేదు. చూడండి కర్రీ చాలా బాగా ఉడికింది. ఇప్పుడు బఠానీలు ఎలా ఉడికినాయో చూద్దామండి. బఠానీ కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి. వేడివేడిగా కాలీఫ్లవర్ బఠానీ కర్రీ తినడానికి రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మిగతా వీడియోలన్నీ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.